ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభువును యేసునామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మన దేశమును మీరు దీవించి ఆశీర్వదించి మన దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. మంచిది, మన దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలోకి వచ్చండి. ప్రార్థన చేసి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువ మహోన్నతుడ, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయం మీ పాదాల చెంత చేరి మీ వాక్యమును మీరు నేర్చుకోవడానికి మా సమయం అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. వినబోతున్న వాక్యం మరో దీంట్లో భద్రం చేసుకునే భాగ్యం దయచేయండి. వాక్యం ద్వారా మాతో సూటిగాను తేటగాను మాట్లాడి మమ్మలను మీరు బలపరచమని యేసయ్య నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివి ధ్యానంలోనికి వెళదాం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, భారతదేశము 78 సంవత్సరాల క్రితము యూరప్ కంట్రీస్ వాళ్ళు అయినటువంటి బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ ఇలాంటి దేశాల వాళ్ళ యొక్క స్వాధీనంలో భారతదేశం బానిసత్వంలో ఉంది. ఈ భారతదేశాన్ని మన దేశం వాళ్ళే పరిపాలన చేయాలి, మన దేశాన్ని మనమే ఏలుకోవాలి, మన దేశాన్ని మనమే చూసుకోవాలనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళ మన దేశమును వాళ్ళ యొక్క బానిసత్వం నుండి, దాస్యత్వం నుండి విడిపించడానికి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేక మంది కృషి చేశారు, త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. కొంతమంది తమ యొక్క ఆస్తులను కూడా త్యాగం చేశారు. ఎట్టకాలకు ఆఖరికి 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశాన్ని వదిలిపెట్టి విదేశీయులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి మీ దేశాన్ని మీరు పరిపాలన చేసుకోండి అని చెప్పి మన దేశాన్ని మన దేశం చేతుల్లో ప్రజలకు అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, వేరే వాళ్ళ యొక్క చేతిలో మనం లేము. మన చేతిలోనే మన రాజ్య పరిపాలన, మనం మాత్రమే మన దేశాన్ని పరిపాలించుకునేటువంటి ఆ స్వాతంత్రాన్ని భారతదేశం 78 సంవత్సరాల క్రితం పొందుకుంది. అయితే చూడండి, ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది అపొస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఈ పత్రిక మనం చదివినట్లయితే ఇక్కడ చూడండి, దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను అంటాడు. అంటే దేవుడు ఎవరిని కూడా బందీలుగా బంధించాలని కోరుకోవట్లేదు, బానిసలుగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు. మనమందరం కూడా అన్ని రకాలుగా విడిపించబడి విమోచించబడి స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి సంతోషంగా ఆనందంగా జీవించాలని కోరుతున్నాడు. మనం చూస్తున్నాం కదా, ఇస్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాల పాటు ఐగుప్తుల యొక్క బానిసత్వం కింద వాళ్ళు మగ్గిపోయారు. 400 సంవత్సరాలు అంత భయంకరమైనటువంటి బానిసలుగా ఆ వేరే దేశం వాళ్ళ యొక్క పెత్తనం కింద రకరకాలుగా హింసలు పొందారు. వాళ్ళకంటూ స్వేచ్ఛ లేదు, వాళ్ళకంటూ స్వాతంత్రం లేదు, వాళ్ళకంటూ ఫ్రీ వీలు లేదు. అధికారులు ఏది చెప్తే వాళ్ళు చేయడం, అధికారులు భయంకరమైనటువంటి వెట్టి చాకుళ్ళు వాళ్ళ చేత చేయించినప్పుడు ఫైనల్గా వాళ్ళు ప్రార్థన చేశారు దేవునికి, ఎవరు విడిపిస్తారు మమ్మల్ని, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ఈ యొక్క బానిసలుగా ఎంతకాలం మేము జీవించాలి, మాకంటూ స్వేచ్ఛ లేదు, మాకంటూ స్వాతంత్రం లేదు, మేము ఎలాగా బ్రతకాలని వాళ్ళు ఆఖరిగా ఫైనల్గా దేవుని దగ్గరకు వచ్చారు. దేవుడు వారిని విడిపించాలని కోరుకున్నాడు.
తన ప్రజలు తన యొక్క ప్రియకుమారుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులని జ్ఞాపకం చేసుకుని వారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి మోషే అనేటువంటి నాయకుడిని ఏర్పాటు చేసి ఆయనను ఫరో దగ్గరకు పంపించాడు. ఫరో దగ్గర పంపించినప్పుడు మనందరికీ తెలుసు ఫరోతో దేవుడు అనేక సందర్భాల్లో ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. 10 తెగుళ్ళు అక్కడ రప్పించబడ్డాయి. 10 తెగుళ్ళ తర్వాత ఫైనల్గా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, వాళ్ళని రక్షించాడు. ఇంకా వాళ్ళకంటూ వాళ్ళ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు మరొక దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఆ దేశంలో వాళ్ళని నివసింపజేయడం కోసమని దేవుడే స్వయంగా తన యొక్క దక్షిణాస్తం చేత, తన బాహుబలం చేత వారిని అందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు మనల్ని విడిపించాడు. కాబట్టి విడిపించబడిన తర్వాత ఆ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ స్వాతంత్రంలో మీరు స్థిరులుగా ఉండమని దేవుని వాక్యం ద్వారా చెప్తా ఉంటే స్వాతంత్రంలో స్థిరులుగా ఉండడానికి చాలామంది ఇష్టపడలేదు. ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా వెనక్కి వెళ్ళాలనుకున్నారంట. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దైవజనుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు వాళ్ళకి అనుగ్రహించబడుతున్నాయి, ఒక పద్ధతి ప్రకారం జీవించమని తెలియజేయబడుతున్నాయి. ఇలాగా దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడాలు, శాసనాలు, విధుల ప్రకారం నడుచుకోమని చెప్తా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఏ కాడికి వెనక్కి వెళ్ళిపోవాలి, మాకు అక్కడే బాగుంది, ఐగుప్తు దేశంలోనే మేము మాకు తినడానికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు ఇక్కడేమో ఎప్పుడు మెన్నానే దొరుకుతుంది, మాకు ఇదేం కష్టకాలమని వాళ్ళు కొంతమంది గ్రూపులుగా తయారయ్యి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. దైవజనుడి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళ మొరను ఆలకించాడు, వాళ్ళ బానిసత్వం నుండి విడిపించాడు, వాళ్ళ కోసం చాలా రిస్క్ చేసి దేవుడు గొప్ప కార్యాలు జరిగించి తీసుకొచ్చిన తర్వాత, మధ్యలోకి వచ్చిన తర్వాత మాకు ఐగుప్తు దేశమే బాగుంది అని అంటున్నారు. చాలామంది చూడండి, అనేక మంది ప్రజలు ఈరోజు మనం చూస్తున్నాం ముందుకు వచ్చినట్టే వస్తున్నారు, వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, బానిస బతుకు మళ్ళా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగా ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఎప్పటికప్పుడే వాళ్ళని విడిపించడం, వీళ్ళు మాత్రం మళ్ళా దేవునికి వ్యతిరేకంగా దోషులై పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల దేవుడు మళ్ళా ఎవరో ఒకళ్ళ చేతులకి, ఏదో ఒక దేశం రాజు చేతులకి అప్పగించడం, వారి కింద బానిసలుగా బతకడం జరుగుతుంది. ఇస్రాయేల్ ప్రజలు అలా విడిపించబడ్డారు, కొంత దూరం వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నారు. అయితే ఒక విషయం చూడండి, ఒక్కసారి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఇస్రాయేల్ ప్రజలు చాలామంది వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా వెనక్కి వెళ్ళలేదు. అలా అనుకున్నటువంటి వారు ముందుకు కూడా రాలేదు. వాళ్ళు వాగ్దాన దేశమైనటువంటి కానాన్ దేశంలో ప్రవేశించలేదు. ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నారు, అక్కడికి వెళ్ళలేదు, మధ్యలోనే అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు రక్తం ద్వారా మనల్ని విడిపించి విమోచించి మనల్ని అపవాది బంధకాల నుండి, ఆ కట్ల నుండి విడిపించి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి, పాపులమైన మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి తన రాజ్యానికి వారసులుగా చేసి తన స్వాస్థ్యంలో భాగాన్ని మనకు అనుగ్రహించి మన నిత్యత్వంలో నిరంతరం ప్రభు యొక్క మహామహిమలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేసి నడవమని చెప్తే, మనం కొంతకాలం వస్తున్నాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతేనే బాగుంది, ఆ పాప జీవితం ఆ రోత బ్రతికే మళ్ళీ బాగుందని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఊరికినే రాలేదు. ముందే చెప్పాను, చాలామంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. చాలామంది వాళ్ళ ప్రాణాలని అర్పించారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళే కానీ, ఇలాంటి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం, కొంతమంది ఆస్తులు పణంగా పెట్టారు, చాలామంది తమ సమయాన్ని బలంగా పెట్టారు, వాళ్ళ సమస్తాన్ని వాళ్ళు ఇచ్చిన తర్వాతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది శరీర సంబంధమైనటువంటి దేశానికి వచ్చిన స్వాతంత్రం అయితే, మనకు ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ఇవ్వడానికి, అపవాది చేతుల నుండి మనల్ని విడిపించి ఆ బానిస కట్టుల నుండి విమోచించడానికి
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునే ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు మన కోసం మనల్ని విడిపించడానికి అపవాది చేతుల్లో ఉన్నటువంటి ఆ రాజ్యాధికారాన్ని విడిపించి మనకివ్వడం కొరకని యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు, తన పవిత్రమైన రక్తమును కాల్చాడు, ఆయన సిలువలో బరువైన సిలువను మోశాడు. చాలా రకాలైనటువంటి చిత్రవదన ఆయన యేసుప్రభు వారు అనుభవించారు. కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన తల్లో నుండి కూడా ఒళ్ళంతా కూడా రక్తం పొద్దగా మార్చబడింది. అంతగా ప్రాణత్యాగం చేశాడు యేసుప్రభు. ఆ రక్తం కార్చబడడం ద్వారా, ప్రాణత్యాగం చేయడం ద్వారా, ఆయన అన్ని శిక్షలు అనుభవించడం ద్వారా మనం ఈ రోజున విడిపించబడ్డాం. మనకు స్వేచ్ఛ, మనకు స్వాతంత్రము ఫ్రీగా రాలేదండి. యేసుక్రీస్తు త్యాగం వల్ల, తన బలి యాగం వల్ల మనం విడిపించబడ్డాం అన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకని కొంతమంది ప్రభులోకి వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, ప్రభు బలంలోనికి వస్తున్నారు, కొంతకాలం బాగానే నడుస్తున్నారు, మళ్ళా తిరిగి చీకట్లోనికి వెళ్ళిపోవడానికి మళ్ళా అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నారు. అలా వేయడం వల్ల నష్టపోయేది మనమే, కష్టాలు పాలయ్యేది మనమే, మరలా తిరిగి శాపగ్రస్తులం అవుతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడంటాడు. ఇంకో చోట అంటాడు, ఇంకో సందర్భంలో నాగటి మీద చెయ్యి వేసి వెనక చూసేవాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తా ఉంది. మీకు స్వాతంత్రం ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది ప్రభు వెనక్కి చూడడానికి కోసం కాదండి, విడిచివచ్చినటువంటి పాపం వైపు చూడడం కోసం కాదు, ముందున్నటువంటి నిత్య జీవం కోసం, నిత్య రాజ్యం కోసం మనము పరుగులు పెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తూ ఉంది. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందున్న పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలని వాక్యం చెప్తూ ఉండగా, వెనక్కి చూడడానికి, పక్కకు చూడడానికి చాలామంది ఈ రోజున అపవాది చేత ప్రేరేపించబడుతున్నారు. ఒక్కసారి దేవుల్లోనికి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అది కష్టమైన, అది నష్టమైన, అది శ్రమలైన, అది ఎన్ని శోధనలైనా ఎన్ని వచ్చినప్పటికి కూడా వాటిని ఏమి లెక్క చేయకుండా ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళాలి. నడిపించే మనకు సైన్యాధిపతి అయినటువంటి క్రీస్తు మనతో ఉన్నాడు. మనం పడినప్పుడు లేవనెత్తాడు, కృంగినప్పుడు లేవనెత్తాడు, బలహీనతలో బలపరుస్తాడు, అనారోగ్యంలో స్వస్థతనిస్తాడు, మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటే మరలా వెనక్కి వెళ్ళాలని ఎందుకు అలాంటి ఆలోచనలు మనలో రావడం మంచిది కాదని దేవుని దాసుడిగా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల ఆ దాస్యత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడండి. ముందుగా రావడంలోనే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డంగా నిలబడింది, కానీ దేవుడు ప్రకృతిని సహితం కూడా ఆ వాళ్ళకి లోబడే విధంగా చేశాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టమన్నప్పుడు సముద్రాన్ని కొట్టడంలోనే రెండు పాయలుగా చీల్చబడింది. ఆరిన నెలన ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు. స్వాతంత్రం ఊరికి రాలేదండి. దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషేని ఏర్పాటు చేసుకుని ఆయన అభిషేకించి ఆయనకు అధికారం ఇచ్చి ఆ విధంగా వాళ్ళకి ఏది అడ్డం వచ్చినా సరే, సముద్రం అడ్డం వస్తే సముద్రంలో మార్గాన్ని తెరిచాడంటే ఎంత అద్భుతమండి. వాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలి చేత అలమటిస్తూ ఉన్నప్పుడు, ఆకలి అన్నప్పుడు ఆయన ఆకాశం తెరిచి దేవదూతలు తినే మన్నాను ఆహారంగా వాళ్ళకి కురిపించాడు. ఎంత అద్భుతం చేశాడండి. తర్వాత మంచినీళ్ళు అవుతా ఉంటే, దాహం అవుతా ఉంటే గొడవ చేశారు. దాహమైనప్పుడు ఆయన బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే బండను కొడితే బండలో నుండి జీవజలపు ఊటల్లాగా ప్రవహిస్తూ వచ్చినాయి. ఎన్నో నదుల వలె ప్రవహించింది బండలో నుండి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. చూడండి, ఇక్కడ వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. మారాను మధురంగా మార్చాడు, ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చాడు, ఎవడు ఆకాశం తెరిచి మన్నాను కురిపించాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు తన ప్రజల పట్ల జరిగిస్తే, ఇన్ని చేసినా సరే వాళ్ళు దేవునికి లోబడక, దేవుడు అంటే కృతజ్ఞత లేకుండా, దేవుడు నా పట్ల ఇన్ని కార్యాలు చేశాడు, నేను బానిసగా బ్రతుకుతున్నప్పుడు, ఎవరో చెప్పు చేతుల్లో నేను ఉన్నప్పుడు, నాకంటూ స్వేచ్ఛ లేకుండా ఉన్నప్పుడు, నా దేవునికి మొరపెడితే నా దేవుడు తన దాసుని పంపించి ఈ విధంగా నన్ను విడిపించాడు, విమోచించాడు, నేను దేవుడి మార్గంలో నడవాలనే ఆలోచన ఈ కొంచెం జ్ఞానం కూడా లేకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు చాలామంది. అలా వెళ్ళిపోవడం వల్ల వచ్చేది ఏముండదండి, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అలాంటి శ్రమలు కొని తెచ్చుకోవడం తప్ప ఏముండదు. ఇలాగ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు బలమునిచ్చాడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు స్వస్థతను కల్పించాడు, ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను పాప కట్టుల నుండి విడిపించాడు, విమోచించాడు. విడిపించిన తర్వాత, విడుదల పొందిన తర్వాత, స్వాతంత్రాన్ని పొందిన తర్వాత ముందుకే నడవాలి, కానీ మళ్ళా దాస్యమును
గాడి కిందకి మీరు చిక్కుకోవద్దని యేసుప్రభు వారు మనకు తెలియజేస్తా ఉన్నారు వాక్యం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉండండి. దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు, ఆయన రక్తం ద్వారా నన్ను విడిపించాడు, ఆయన ప్రాణమును పెట్టి నాకు జీవాన్ని ఇచ్చాడు, ఆయన పరలోకాన్ని విడిచి వచ్చి నాకు నిత్యత్వాన్ని ఇచ్చాడు అనేటువంటి అభిప్రాయం కలిగిన వారమై ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, స్వాతంత్రం ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళొద్దు. దేవుడు ఇక్కడ అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, దేవుడు విడిపించాడు, వాళ్ళ కనాన్ దేశంలో చేర్చాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. మరలా బబులోను సామ్రాజ్యంలోనికి 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా అప్పగించబడ్డారు. మరలా వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా వాడిని విడిపించారు. యేసుప్రభు ఉన్న కాలంలో కూడా రోమీల యొక్క ఆధీనంలో వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. అబ్రహాము సంతానం అనుకున్నారు, అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు. ఈ దినాల్లో కూడా క్రైస్తవులు పూర్తి స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నారు. ప్రతి మనిషి అనేక విషయాల్లో బానిసలుగానే జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికి బానిసలుగా మనం మనుషులు బ్రతుకుతున్నారంటే, గలతీ పత్రిక 4:8 మనం చూస్తే సాతానుకు బానిసలుగా జీవిస్తున్నారు. సాతాను చేతుల నుండి విమోచించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నేను. మళ్ళా వెళ్ళిపోయి సాతానుకు బానిసలుగా బ్రతకడం ఏంటి? అపవాది అంటున్నాడు కదా, యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి లోక మహిమను అంతా చూపించి అంటున్నాడు, ఈ లోకం అంతా లోక రాజ్యాలన్నీ నావే, నాకు నువ్వు పాదాభివందనం చేస్తే నేను నీకు ఇవన్నీ ఇస్తా అన్నాడు. యేసు ప్రభు ఆ విధంగా పాదాభివందనం చేసి వాడి కాళ్ళు పట్టుకుని ఆయన అధికారాన్ని మనకు అప్పగించలేదు. వాడిని ఆయన పాదముల కింద తొక్కి వాడి పవర్ అంతా లేకుండా చేసి వాడి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని యేసుప్రభు వారు తీసుకుని తన బిడ్డలమైన మనకిచ్చాడు. ఈరోజున అపవాది చేతి కింద మనం లేము, వాడి చేతి కిందే మనం ఉన్నాం. మనం గద్దిస్తే వాడు భయపడాలి, మనం కూర్చోమంటే వాడు కూర్చోవాలి, పొమ్మంటే పోవాలి. ఆ అధికారాన్ని ఇచ్చాడు. చాలా సందర్భాలు మనం చూస్తాం కదా, దేవునికి లోబడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వెళ్ళిపోవును, దూరంగా వెళ్ళిపోతాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు ఇప్పుడు స్వేచ్ఛను పొందుకున్నావు, ప్రభు యొక్క అధికారాన్ని పొందుకున్నావు, ప్రభు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, అపవాదిని ఎదిరించే శక్తిని ఆ సామర్థ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. అపవాది నీ మీద అధికారి కాదు, ఇప్పుడు నువ్వే అపవాదికి అధికారిగా ఉంటావు. యేసుప్రభు అంటున్నాడు, దయ్యములు మీకు లోబడతాయి అన్నాడు, దయ్యములను మీరు విడిపించండి అని వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడని శిష్యులకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు చాలామంది సాతాను యొక్క కట్ల చేత బంధింపబడి ఉన్నారు. వాడు ఆడినట్టు ఆడుతున్నారు, ఆడమన్నట్లు ఆడుతున్నారు, పాడమన్నట్లు పాడుతున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏది పడితే అది, వాడు ఏది చేయిస్తే అది చేస్తున్నారు. అలా చేయించడం కొరకని అపవాది నువ్వు చేతుల్లో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించలేదు. ప్రభు బిడ్డలుగా ఆయన ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మీరు జీవించాలని యేసుక్రీస్తు ప్రభు నిన్ను చీకట్లో నుండి తీసుకొచ్చాడు, బానిస కట్టు నుండి విడిపించాడు, అపవాది చేతుల నుండి నిన్ను రక్షించి ఆయన సొత్తుగా స్వీకరించుకున్నాడు. ఇంకా ఎందుకండి మళ్ళా అపవాది చెప్పినట్లు వినడం? వాడు చెప్పిన పనులు వాడు అన్నీ కూడా చెడే చెప్తాడు, మంచి చేయడానికి కూడా ప్రేరేపించడు, చెడ్డ కార్యంలో వైపు వాడు మళ్ళిస్తూ ఉంటాడు. అందుకని చాలామందిని ఈ రోజున ఎంతో బానిసలుగా, అపవాదికి సాతానుకు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారికి కట్లు నుండి యేసుక్రీస్తు విడుదల అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలామంది పాపానికి దాసులుగా ఉంటున్నారు. యోహాను సువార్త 8:34 మనం చూస్తే అందరూ కూడా పాపానికి బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ యేసుకు బానిసలుగా ఉండలేకపోతున్నారు. పాపానికి బానిసలు అవ్వద్దండి, మీరు చేసే పాపాలు విడిచిపెట్టారు, మళ్ళీ అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, దానివల్ల లాభం ఉంది, దీనివల్ల నష్టం ఉందని అలాంటి ఎస్టిమేషన్లు ఏమి వేయకుండా దేవుని కొరకు జీవించండి, ప్రభు బిడ్డలుగా జీవించండి. ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు, ఆయన రక్షించుకున్నాడండి, ఆ పాపపు కట్టు నుండి విడిపించాడు, సాతాను చేతుల్లో విడిపించాడు, పాపమును కట్లను తెంచేశాడు. మరలా పాపానికి దాసులుగా ఉండవద్దు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 8:1 ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ యేసుప్రభు వారు అన్నారు, మీలో ఎవరైనా సరే పాపం లేని వాళ్ళు ఉంటే మొదట ఆమె మీద వేయమన్నప్పుడు ఎవరు వేయలేదు, వాళ్ళందరూ కూడా ఎవరు రాయి వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు అన్నారు, అమ్మా నేను ఎవరు శిక్షించలేదా అని అడిగారు. దానికి ఆవిడ సమాధానం ఏమి ఇవ్వలేదు.
అప్పుడు యేసుప్రభు అన్నాను, నేనును నిన్ను శిక్షింపను, ఇంకా ఎన్నడు పాపం చేయబాక. పాపం చేయకుండా ఉండడానికి కావలసినటువంటి ఆ సామర్థ్యమును, ఆ యొక్క నిగ్రహాన్ని, ఆ యొక్క అధికారాన్ని, అభిషేకాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆవిడకు అనుగ్రహించారు. అలాగే దేవుని బిడ్డలారా, మరలా ఒక్కసారి పాపంలోని విడిపించబడిన తర్వాత, విమోచించబడిన తర్వాత, అది ఏదైనా దొంగతనం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, లేదా సినిమాలు చూడటం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా నిన్ను దేవునికి దూరం చేసి ఏ పాపం జోలికి కూడా నువ్వు మరలా వెళ్ళొద్దని ప్రభు నామన మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఆచారాలు అనేటువంటి ఆ పాపానికి బానిసలుగా ఉంటున్నారు. కొంతమంది ఈ రోజున క్రైస్తవులు కూడా చాలామంది ఆచార సాంప్రదాయాలకు దాసులుగా, బానిసలుగా బ్రతుకుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకండి? అవన్నీ విడిచిపెట్టారు కదా, మళ్ళీ వాటి జోలు ఎందుకు? వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం మనకు లేదు. ఆచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం ఈ రోజున క్రైస్తవ వివాహాలు కూడా ఆచారాల సాంప్రదాయాలతో వెళ్తూ ఉన్నాయి. పరిశుద్ధమైన వివాహం అంటున్నారు, రకరకాలుగా జరిగిస్తూ ఉన్నారు. చాలా విషయాల్లో ఇంకా అనేకమైన ఆచారాల్లో, సాంప్రదాయాల్లో కట్టుబాట్లకి బానిసలుగా బతుకుతున్నారు. దాని నుండి ప్రభు మనల్ని విడిపించాడు. విడిపించబడిన తర్వాత మరలా ఆచారాల వైపు మళ్ళబాకండి, వాటిని చేయడానికి ప్రయత్నం చేయబాకండి. ప్రభు మిమ్మలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధమైన కార్యాలు చేయడానికే మీరు జీవించాలని ప్రభు పేడ మీకు తెలియజేస్తున్నారు. అలాగే ఎబ్రీ పత్రిక 2:15 మనం చూస్తే, మరణం అనేటువంటి భయం అనే దాస్యత్వం, మరణ భయం అనే దాస్యత్వం, అమ్మో నేను చచ్చిపోతాను, నిన్ను ప్రభు విడిపించాడండి, మరణ దాస్యం కింద నువ్వు లేవు, మరణపు ముళ్ళును యేసుప్రభు వారు విరిచివేశారు, మరణం అనేటువంటిది నీ మీద ఏలుబడి చేయడానికి ఇక అవకాశం లేదు, నువ్వు స్వేచ్ఛను పొందావు, నువ్వు ప్రభు కోసం జీవించు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, నా యందు విశ్వాసము చనిపోతే వాడు మరలా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు మరి ఎన్నడూ చనిపోడని చెప్తున్నాడు. మరణ స్వాతంత్రాన్ని కూడా ప్రభు వారు మనకిచ్చారు. ఇంకా దేవుని పిల్లలమైనటువంటి మనకి ఈ యొక్క దాస్యత్వం కింద మనకు వెళ్ళకూడదు. అపవాది కిందగా వాడి చెప్పు చేతలకు వెళ్ళకూడదు. పాపాలు మళ్ళా తిరిగి పాపులుగా జీవించడానికి మళ్ళీ వెళ్ళకూడదు. మళ్ళీ లోకంలోనికి వెళ్ళకూడదు. మళ్ళీ ఆచారాలలోనికి వెళ్ళకూడదు. మరణం అనేటువంటి భయం లేకుండా జీవించాలి. ప్రభు మనల్ని విడిపించడానికి మనకు యేసుక్రీస్తు వారే మనకు తోడుగా ఉన్నాడు. సత్యమే మిమ్మలను స్వతంత్రులుగా చెయ్యను. సత్యము యేసుక్రీస్తే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని విడిపించేవాడు. యోహాను సువార్త 8:31-32 మనం చూస్తే, సత్యం అనగా ఆయన వాక్యము, దాన్ని విని గ్రహించి దానికి లోబడండి. దేవుని వాక్యమే సత్యము. ఆ వాక్యమే మిమ్మల్ని విడిపిస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. సత్యం అనగా యేసు ప్రభువే. యోహాను సువార్తను మనం గమనించగలుగుతున్నాం. 14:6 చూస్తే, సత్యం మనలను విడిపిస్తుంది. కాబట్టి విడుదల పొందారు. తన ఆత్మ ద్వారా ప్రభు మనల్ని విడిపిస్తాడు, తన వాక్యం ద్వారా విడిపిస్తున్నాడు, తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. స్వతంత్రులుగా జీవించండి, ప్రభు బిడ్డలుగా జీవించండి, ప్రభువుకి ఇష్టులుగా జీవించండి, ఆయన అధికారంలోకి లోబడి జీవించండి. ప్రభు మిమ్మలను స్వతంత్రులుగా ఉంచునుగాక. స్వేచ్ఛను అనుగ్రహించే కృప దేవుడు ఇంకా జీవితకాలం అంతా కూడా మీకు అనుగ్రహించునుగాక. అలాంటి సహాయం దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతున్నాను. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నా. ఇదిగో భారతదేశమును ప్రేమించారు, భారతదేశానికి ప్రభు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించారు ప్రభు. అలాగే మమ్మలను కూడా ఇదిగో అగాధములో నుండి, అంధకారములో నుండి, పాపములో నుండి, అపవాది శక్తుల నాయన ఊబిలో నుండి మమ్మల్ని విడిపించారు, మా ఆత్మను రక్షించారు, ఆత్మకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. మేము స్థిరంగా ఉండి మళ్ళా దాస్యం అనే కాడి కిందకు వెళ్లకుండా మీకు ఇష్టలుగా మేము జీవించగలిగే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా మా భారతదేశమును మీరు రక్షించండి. భారతదేశాన్ని మీరు ప్రేమిస్తున్నారు. భారతదేశ రక్షణ కొరకు మీ యొక్క అపొస్తలైనటువంటి శిష్యుడైన తోమా గారిని ఈ దేశానికి పంపించారు. ఆయన రక్తం చిందించబడింది, సువార్త ప్రకటించబడుతుండగా అందరూ అంతటా మారు మనసు పొంది మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి మీరు ఇచ్చే రక్షణ పొందుకుని మీ నిత్య రాజ్యంలో అర్హత స్థానమును సంపాదించుకునే భాగ్యమును మా దేశానికి అనుగ్రహించండి. మా దేశ నాయకులను దీవించండి. మా దేశ పౌరులందరినీ కాపాడండి. దేశ సరిహద్దుల్లో నెమ్మదిని కలుగు చేయండి. దేశంలో సుస్థిరమైన పరిపాలన మీరు అనుగ్రహించండి.
స్వాతంత్రంతో స్వేచ్ఛతో సంతోషంగా దేశవాసులందరూ జీవించే భాగ్యం దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. బాధల సమస్యలో ఉన్నవారికి పరిష్కారం దయచేయండి. నెమ్మదిని కలుగు చేయండి. మా ప్రార్థన విన్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధనామములో నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నా భారత దేశమా ప్రియ యేసుకే, భారత దేశమా యేసుకే, నా భారత దేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం